హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లోకి పొందడానికి ఇక్కడ నా రిషి టైలర్స్ అనే పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా, ఆ దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ మెయిల్లో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు కటోరీ బ్లౌజ్ 2 పీస్ ఫ్యాబ్రికేటింగ్ ఎలాగో నేర్చుకుందాం. ముందుగా దీని కొలతలు చూద్దాం. 12.5 పొడుగు, 14 ఇంచులు షోల్డరు, 5.5 చేయి పొడుగు, 12.5 చేయి లూజు. చేతితో మనకు అవసరం లేదు కాబట్టి ఫ్రంట్ బ్యాగ్ కట్ చేస్తాను కాబట్టి అయినా కొంత ఒకసారి మీకు వివరిస్తున్నాను. అలాగే చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు, చెస్ట్ 34, 28 ఇంచులు నడుము, ఫ్రంట్ నెక్ 7 ఇంచులు, బ్యాక్ నెక్ 9 ఇంచులు. ఇప్పుడు ఈ కొలతలకి కటోరి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా పేపర్ తీసుకోండి. కింద మనకు కుట్టు కోసం కొంత మార్జిన్ వదులుకుందాం. ఆ మార్జిన్ దగ్గర నుంచి 12.5 పొడుగైతే 1/2 ఇంచ్ కలిపి పైన ఖర్చు కోసం 13 ఇంచులకు మార్చారు. అలాగే జస్ట్ 34 అనుకున్నాం కదా, దానికి 6వ భాగానికి చంక డౌన్ చేద్దాం. ఈ 6వ భాగం దగ్గర ఒక లైన్ గీయండి. మనం పొడుగు మార్క్ చేసుకున్న దగ్గర ఒక లైన్ గీయండి. షోల్డర్ కోసం కూడా అదే 6వ భాగాన్ని తీసుకోవాలి. నెక్ విధానికి వచ్చేసరికి ఇది ఎంత అయితే వచ్చిందో దాంట్లో సగం, అంటే 5.5లో సగం, పావు తక్కువ మూడుకి ఇక్కడ కూడా మార్క్ చేసుకుందాం. అలాగే చెస్ట్ 34, అంటే 4వ భాగం 8.5కి ఒక 1/2 ఇంచ్ కలుపుతున్నాం. అలాగే నడుము 28 ఇంచులు, అంటే 4వ భాగం 7 ఇంచులు వచ్చింది, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుందాం బ్యాక్ డాట్ల కోసం. దీన్ని స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉందో ఆ నెక్ కోసం 9 ఇంచులు క్రాస్ గా చూసుకుందాం, 9 ఇంచులు మార్చారు. ఇది నెక్ ప్రకారం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకుందాం. చంక రౌండ్ మనం ఎంత నడుకున్నాం, 15 ఇంచులు నాకు చంక రౌండ్ అనుకున్నాం. ఇది సరిపోయిందో లేదో దీన్ని చూసుకుందాం. పాదుకు 8, 15 ఇంచులు అంటే 7.5 ఖర్చులు పోతే కరెక్ట్గా వచ్చి కూర్చుంటాం. ఇప్పుడు ఫ్రంట్ తీద్దాం. కటోరీ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ కూడా స్ట్రైటే ఉండాలి. ఓన్లీ కటోరీ పీస్ ఒక్కటే మనకి క్రాస్ వస్తుంది. నెక్ కొలుచుకుందాం. ఫ్రంట్ నెక్ 7 ఇంచులు అనుకున్నాం కదా, ఆ 7 ఇంచులకు మార్క్ చేయండి. నెక్ వెడల్పు, షోల్డర్, అలాగే భుజపు రౌండ్ ఇవి ఫ్రంట్ బ్యాక్తో సమానంగా తీసేసుకుందాం. ఫ్రంట్కి ఏ విధమైన మార్పులు లేవు. అలాగే
సైడ్ మార్క్ ఈ సైడ్ మార్క్ ని కిందకి యాజ్ ఇట్ ఇస్ గా మార్క్ చేద్దాం. ఇప్పుడు మనకి బ్యాక్ తో పని అయిపోయింది. ఇది సైడ్ మార్క్, మనకి కావాల్సిన మార్క్ తీసుకున్నాం. ఇప్పుడు దీనికి ఫ్రంట్ పొడుగులు కొలుచుకోవాలి. ఫ్రంట్ పొడుగులు 10 12½. దానికి స్ట్రైట్ గా మార్క్ అయ్యింది, దీనికి కూడా స్ట్రైట్ గా మార్క్ అయ్యింది. దీంట్లోని చెస్ట్ లో 10వ భాగాన్ని ఈ సెంటర్ డాట్ కోసం తీసుకోవాలి. 34 అంటే 10 / 3½ ఒక అరంచి ఖర్చు కలుపుకుంటే 4 ఇంచీలు 4. అలాగే దాటి కోసం 1 ఇంచు బావు వదులుదాం. ఫ్రంట్ షేప్ కోసం ఇది ఇక్కడ 1 ఇంచు బావు తీసేద్దాం. అలాగే సైడ్ షేప్ కోసం ఇక్కడ 1 ఇంచు తీద్దాం. ఇప్పుడు కటోరీ పీస్ కోసం ఇక్కడ నుంచి 1-2 ఇంచులు పాదపు 2 వరకు లోపలికి రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, లోపలికి రావాలి. ఇది రౌండ్ ఎక్కడైతే ప్రారంభమైందో ఆ రౌండ్ ప్రారంభమైన దగ్గర పట్టుకుందాం. ఇక్కడ నుంచి దీన్ని కటోరి షేపు రౌండ్ గా తీసేద్దాం. దీనికి ఒక పార్ట్ పెట్టుకుందాం, ఇది ఫ్రంట్. ఇప్పుడు దీనికి కటోరి పీసు క్రాస్ గా తీసుకోవాలి. అది ఎలా తీయాలో చూపిస్తాం. ఉదాహరణకి ఇది ముక్క అనుకుందాం, దీన్ని క్రాస్ గా పెట్టండి. ఇలా క్రాస్ గా పెట్టుకోండి. ఇలా క్రాస్ గా పెట్టుకొని ఇక్కడ మనకి పుట్టు కావాలి కదా, ఈ పుట్టు కోసం ఒక 3/4 ఇంచు దీని మీద ఎక్స్ట్రా పెట్టండి. ఇప్పుడు 34 చెస్ట్ అనుకున్నాం మనం, దాంట్లో 4వ భాగం 8½. ఆ 8½ని డైరెక్ట్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ని ఈ మార్క్తో కలిపేసేయండి. ఓకేనా, కలిపేసుకున్నాం. ఇక్కడ దీంట్లో ఏ విధమైన మార్కులు లేవు, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా చేసేసుకోవడమే. ఈ దాట్ కోసం పాట్ పెట్టుకోండి, ఇంకో పాట పెట్టుకోండి. ఇప్పుడు ఇది స్ట్రైట్, దీంట్లో కట్ చేసిన ముక్క ఇది, దీంట్లో మనకు ఉపయోగం లేదు. ఇది అంచనాకి దీన్ని తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దీన్ని తీసేస్తాం. ఇది మనకు ముఖ్యమైన దాట్ పీస్. దీన్ని తీసుకొచ్చి దీనికి జోడిద్దాం. కటోరి కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది. ఓకేనా, ఇప్పుడు దీనికి షేప్ బ్యాండ్ చేద్దాం. కలుపుకున్నట్టు ఇక్కడ 3½, ఇక్కడ 2½, ఇక్కడ 3. నడుము 28 ఇంచులు నడుము కాబట్టి 4వ భాగం 7 ఇంచులు, దానికి ఖర్చుల కోసం అదనంగా 2 అంగుళాలు. షేప్ ముక్క తీసేసుకున్నాం అండి, బ్యాక్ పార్ట్ పెట్టుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఫ్రంట్ పీస్ తయారవుతుందో మీకు ఒక డెమో చూపిస్తాను, చూడండి.
ఇది డాట్ కదండి. ఇది డాట్ పెట్టేసాం. డాట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని అటాచ్ చేయాలి. క్లాత్ అయితే బాగా తిరుగుతుంది పేపర్ కదా, రౌండింగ్ లో కాస్త అవర పెడుతుంది. ఇది ఆకు పట్టిన తర్వాత కిందకి ఏమైనా ఎక్స్ట్రా వస్తే దాన్ని అక్కడ వరకు లేబుల్ చేసేయండి. దీనికి షేప్ ఒక అటాచ్ చేద్దాం. సార్ మంచి కటోరీ పీస్ ప్యాకెట్ 2 రూపీస్ కటోరీ రెడీ అయిపోయింది. మీ కటోరీ మొక్క ఇది కరెక్ట్ గా వచ్చి కూర్చుంటుంది. సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోలు అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.